హలో గైస్, నేను మిత్రులారా. ఇంకొక మంచి పోకమైనటువంటి గేమ్ లో వీడియో తెలుసు. ఈరోజు అయితే మన టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే మన గేమ్ లోకి ద యూట్యూబర్ అయితే వచ్చాడనమాట, హిందీ యూట్యూబర్. ఆయన పేరైతే షురికెన్ అనమాట, షురికెన్ గేమింగ్. సో ఆయనదైతే ఫస్ట్ ఛానల్ ఉంది, కొన్ని ఇష్యూస్ వల్ల అది పోయిందనమాట. సో దానివల్ల నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా. నేనైతే జెరోరాతోటి ఆడుతున్నాను నేను. సో ఆయన నాకు నా దిస్ ఈస్ ర్యాండమ్ గైస్, దట్ టు స్టాండర్డ్ తెలుసా, ర్యాండమ్ స్టాండర్డ్ తెలుసా, ర్యాండమ్ ఇంకా స్టాండర్డ్ సచ్ ఎ రేర్ థింగ్. చూసుకోవచ్చు ఇక టాలెంట్ ఫ్లేమ్, మన టాలెంట్ ఫ్లేమ్ మన షురికెన్ బాయ్ చూసుకోవచ్చు. షురికెన్ SURR RIKEN ఏమో ఐ కాంట్ రీడ్ ది స్పెల్లింగ్. సో మనమైతే స్పీడ్ అయితే టాప్ లైన్కి అయితే వెళ్ళిపోదాం. టాప్ లైన్లో అయితే ఎవరు లేరు, నేను స్నోర్లాక్స్కి వెళ్తాడేమో, కానీ మన షురికెన్ బాయ్ వచ్చాడు కాబట్టి ఫటాఫట్ సరి వీడియో తీస్తున్నాను. నేనైతే నా ఫ్రెండ్తో అయితే ఆడుతున్నాను అనమాట గైస్. సో అందుకే వాడి కాల్ ఫట్ మనీ కట్ చేసేసి షురికెన్ బాయ్ వచ్చాడు. ఉండాలిక కొంచెం అన్న ఫ్లెచ్ ఎండర్ అయిపోయాడు మన షురికెన్ బాయ్. అయితే మన షురికెన్ బాయ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు, టాలెంట్తో ఆడుతున్నాడు. నేనైతే జెరో స్కిన్ అయితే బై చేశాను. నేనైతే జెరోరా అది డిశ్చార్జ్ ఇంకా సో మచ్ అలైవ్ గైస్, డిశ్చార్జ్ చాలా బాగుంది. ఇంకా మీరు కూడా వాడుకోవచ్చు డిశ్చార్జ్, ఐ లవ్ ఇట్, చాలా బాగుంది డిశ్చార్జ్. ఫస్ట్లో నేను కూడా ఇంకా డిశ్చార్జ్, కానీ ఫస్ట్ గేమ్ మొదలెట్టినప్పుడు మాత్రం జెరోరా ప్లేయర్స్ కొంతమంది ఉంటారు కదా, మాస్టర్ ట్రైనర్స్. సో వాళ్ళదైతే నేను అర్థం చేసుకోలేకపోయానమాట. సో ఎట్లా ఆడతారు దీంతో చెత్తది అని చెప్పేసి ఊరికే అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నాను, కానీ ఇప్పుడే తెలిసింది గైస్ ఇట్లా ఆడతారని. ఓకే చూసారా ఓల్డ్ స్విచ్స్ తోటి ఎట్లా చేశాను. సో మీరు కూడా ఇట్లా చేయండి, ఇంకా రెడీ అయిపోండి. ఓల్డ్ స్విచ్ కూడా బాగానే డ్యామేజ్ ఇస్తుంది స్పార్క్ లాగా. ఓకే లెవెల్ 7 అయితే అయిపోదాం స్పీడ్ అయితే. ఈ మ్యాచ్ ఎలాగైనా సరే మన షురికెన్ బాయ్ ఉన్నాడు కాబట్టి మన షురికెన్ బాయ్ అయితే గెలిపించి ఆయననైతే ఇంప్రెస్ చేయాలి గైస్. ఓ మై గాడ్ అరే షట్, నేను అవుట్ గైస్. సో కిందికి మనమైతే మిడ్ ఫామ్ చేసుకుందాం. మన ఫ్రెండ్ అయితే మిడ్ ఫామ్లో ఉన్నాడు, నేనైతే స్పీడ్గా లెవెల్ 7 అయితే అయిపోవాలి గైస్, లేదా కుదరదు మనకి. లెవెల్ 7 ఎయిట్ అయిపోవాలి. మన టాలెంట్ అయితే అంటే మన షురికెన్ బాయ్ అయితేనే షురికెన్ బాయ్ని కిల్ చేసేసారనమాట. సో మనము ఆ యూట్యూబర్ బాగుంది కదా గైస్. యప్, ఓ మై గాడ్, కింద డెడ్ నో వాళ్ళే తీసేసుకుంటున్నారు, వాళ్ళది గాచంప్ అయిపోయింది. షట్ డ్యామేడ్, ఇందాక చెయ్యి. ఓకే పైకి వెళ్ళిపోదాం, పైన అయితే చాలామంది ఉన్నారు, స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. ఎస్ డిశ్చార్జ్ అయితే ఆన్ చేసేద్దాం గైస్. ఓ మై గాడ్, ఎస్ చూసారా ఇట్లా వాడుకోవాలి గైస్. ఓల్డ్ స్విచ్ని అయితే ఇట్లా వాడుకుంటే ఒప్పి ఉంటుంది. డిశ్చార్జ్ అసలు ఆన్ చేయలేకపోతున్నాను ఏంటి డిశ్చార్జ్ని. ఓ మై గాడ్, అరే చా, వాడైతే ఐరన్ హెడ్ తోటి తప్పించుకున్నాడు. మనమైతే కంపల్సరీ జాబ్డోస్ అయితే తీసుకోవాలి గైస్, లేదా మనమైతే అవుట్ అయిపోతాం మ్యాచ్ని అయితే. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనమైతే చాలా చెత్తగా ఆడుతున్నాము. పైగా స్టాండర్డ్ గైస్, స్టాండర్డ్లో వచ్చాడంటే ఐ కాంట్ నమ్మింగ్. ఓకే మన ఎడ్జ్ స్లాష్ అయితే యునైట్ చేసినట్టున్నాడు, కానీ అవుట్ కూడా అయిపోయాడు. వాళ్ళైతే సరిగ్గా టీం వచ్చింది, సరైన టీం వచ్చింది. గాచంప్ లెవెల్ 10, అందరూ లెవెల్ 10 గైస్, టాలెంట్కి తప్ప. నన్ను కూడా లెవెల్ 10 తీసుకొనియండి పాపం గైస్. ఓకే మనమైతే లెవెల్ 10 చేసేసుకోవాలి, ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా, అప్పుడే మనం ఎవరికైనా ఎదురెళ్ళ వెళ్తాం. ఎస్ లెవెల్ 10 అయితే అయిపోయిందనమాట మనది. సో యా ఓకే, యునైట్ మూవ్ రా త్వరగా. ఏంటి ఎంతసేపు అసలు రానేట్లేదు నైట్ మూవ్. ఎస్ పుష్ అయితే అయిపోయింది, మనమైతే గోల్స్ అయితే వేసేద్దాం. ఎస్ ఓవర్, పీకచ్ను కూడా కిల్ చేసేసి పారేస్తాం.
ఓకే ఇప్పుడైతే మనం స్పీడ్గా కిందికి అయితే వెళ్ళిపోవాలి. కింద అయితే డ్రాడ్నో అయితే వస్తుంది అన్నమాట, మనోడిని అయితే కిందకి పిలవాలి. ఓకే స్పీడ్గా రండి. సిండ్రెస్ ఏంటి, ఆఫ్లైన్ వెళ్ళిపోయిందా? లేదు లేదు లేదు, ఉంది ఉంది. ఎస్ మన ఏజ్ స్లాష్ అయితే తీసుకుంటున్నాడు అనమాట. మనం కూడా హెల్ప్ చేసేద్దాం ఇక్కడికి కొంచెం. ఓకే పోతే పైన అయితే డ్రెడ్నో పోయింది, సారీ రాటం అయితే పోయింది. నేనైతే స్పీడ్గా పైకి వెళ్ళిపోతా. ఒమ్మై గడ్ ఒమ్మై గాడ్. నేనైతే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి గైస్. అరే షెట్. ఎస్ ఫైనలీ మన ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది. ఎస్ మన షురికెన్ భయ అయితే ఒప్పి ఆడుతున్నాడు. నా కిల్స్ అన్నీ వన్ అయినా, ఫోర్ కిల్స్ నాకే తెలియకుండా 4 kills నేను చేసేసానా. నైస్. ఓకే ఇక్కడైతే బీస్ అయితే వచ్చినాయి, తీసేసుకుందాం. ఈ బీస్ అయితే వేస్ట్ పోతున్నాయి కదా, తీసేసుకుందాం. ఓవర్. బాబు ఎట్లా లాగాను గైస్, ఇట్లానే లాగండి మీరు కూడా బాగా లాగేసి అయిపోతే ఒప్పిపోతే. ఎస్ ఓకే ఇక్కడైతే పుష్ చేద్దాం. ఇది ఎంతకుంది, 100 ఉందా? ఓకే మై గాడ్ దాదా త్వరగా. ఓ మై గాడ్ డిస్ట్రాయా. ఓ షిట్ బాబు నేనైతే బేస్కి వెళ్ళిపోతా. అరే చంపడానికి చూసాను గైస్, కనిపోయిందే. బాప్రే బాప్. మనమైతే జాబ్డాస్ కంపల్సరీ తీసుకోవాలి గైస్, కంపల్ అంటే కంపల్సరీ తీసుకోవాలి. లేదా కంపు కొట్టేస్తాను, సారీ. స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. వాళ్ళ మనదైతే 1 base ఉంది. మన షురికెన్ బాయ్ అయితే ఏంటో కానీ, మన షురికెన్ బాయ్ అయితే ఇప్పటికీ సరిగ్గా ఆడట్లేదు. బట్ చూద్దాం ఏమైతో. ఓప్స్ నో యునైట్ మూవింగ్. ఒప్పి పోతే హెచ్పి. ఓ ఒర్రే నేను గడ్డిలో ఉన్నాను అనిపించింది గైస్, గడ్డిలో ఉన్నాను అనిపించింది. ఎస్ ఓపి పోతే వీఆర్ రియలీ స్ట్రగ్లింగ్. వెళ్ళి తీసుకో, ఎవరైనా తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. ఎది స్లాష్ ఎల్లు షెట్. మనం ఈ గేమ్ అయితే అవుట్ అన్న అవ్వచ్చు, విన్ అన్న అవ్వచ్చు. అది మనమైతే అసలుకి డిసైడ్ చేయలేము. మనోడైతే స్టీల్ కోసం అయితే ఉన్నాడనమాట. డ్యామేజ్ తగులుతుందో? లేదు 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 లేదు. కొంచెం క్లోజ్కి వెళ్ళాలి ఇంకొంచెం. 1 HP. ఎస్ హెచ్పి అయితే ఫుల్ రికవర్ అయిపోయింది. మనైతే యునైట్ మూత్తటి అయితే రెడీ ఉన్నాడు. ఎస్ 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 ఒప్పి పోతే మనమైతే స్పీడ్కి వెళ్ళిపోదాం. ఎట్లా యూస్ చేయాలి కదా స్లో స్మోక్ని. బ్యాకప్ లేదు, గీకప్ లేదు. నేనైతే స్పీడ్గా గోల్స్ కలెక్ట్ చేసుకొని అయితే గోల్ చేసేస్తాను. ఓవర్. మన వాళ్ళు అయితే డిఫెన్స్ గీక్ కూడా కూర్చున్నారనమాట. ఎస్ సెవెన్ గోల్స్ అయితే అయిపోయినాయి అన్నమాట మనది. నాకైతే ఒక్కసారి డిశ్చార్జ్ రాని. వీఆర్ విన్నింగ్ ఆర్ నాట్ చూద్దాం. అరే నేను అవుట్. ఐ థింక్ వీఆర్ అవుట్ గైస్, వీఆర్ అవుట్. వీ కాంట్ విన్ దిస్ మ్యాచ్. నా కిల్స్ కూడా అంత మంచిగా లేవు.
గైస్ మన షురికెన్ బ్రోకి అయితే ఎంవిపి అయితే వచ్చింది అన్నమాట. మన షురికెన్ బ్రో అయితే చాలా బాగా ఆడాడు. మన షురికెన్ బ్రోవి 5 kills, మనవి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయా? యా పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో పాయింట్స్ ఎక్కువ వల్ల మన షురికెన్ బ్రో అయితే గెలిచేశాడు, ఎంవిపి అయ్యాడు. సో ఇదన్నమాట గైస్ మన ఈరోజు వీడియో. షురికెన్ బాయ్ అయితే మనవి మన దాంట్లోకి వచ్చింది అయితే నాకైతే చాలా అరే మాటలు చెప్పలేను గైస్. నాకు ఫుల్ యాంగ్జైటీ ఉంది తెలుసా, ఫుల్ యాంగ్జైటీ. నేను నా ఫ్రెండ్తో ఆడుతున్నాను, నా ఫ్రెండ్తో ఆడుతుంటే ఇదేమంటారు ఎవరిని చూసుకోలేదు అనమాట. నేను హిడెన్ పెట్టాను కదా అందుకే చూసుకోలేదు. గేమ్ ఓపెన్ అయ్యాక షురికెన్ బాయా అని చెప్పేసి చేసినాను గైస్. సో అట్లా గడిచిపోయింది. సో ఈరోజుకి ఇంత మీకనికి లైక్ చేయండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆ షురికెన్ బాయ్ది కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఆయన కూడా మంచిగా ఆడతాడు యా. సో సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన బెల్ అకౌంట్ కూడా ఆల్లో పెట్టుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అండ్ బై బై గైస్, బై బై యా.